ఉంది. ఒక్కటే ఒక మాట నేను చెప్పిన, చాలా వివరాలు చెప్పలే. ఒక నాలుగు మాటలు చెప్పి విషయం చెప్తే, ఉదయం నుంచి నాకు భారతదేశం నాలుగు మూలల నుంచి అనేకమైన టెలిఫోన్లు వస్తూ ఉన్నాయి. మధ్యాహ్నం, ఈరోజు మధ్యాహ్నం దేశంలోనే చాలా పెద్ద రాష్ట్రం, ఆమె చాలా ముఖ్యమైన నాయకురాలిగా ఉన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు ఫోన్ చేసి, చంద్రశేఖర్ తమ్ముడు కరెక్ట్ నిర్ణయం తీసుకున్నావు, నువ్వు ఏం చెప్తే అదే ఫాలో చేద్దాం, ముందుకోదాం, త్వరలోపలనే మనం కలిసి మాట్లాడదామని చెప్పి మమతా బెనర్జీ గారు చెప్పినారు. మహారాష్ట్ర నుంచి దాదాపు ఒక ఆరుగురు ఏడుగురు ఎంపీలు, వాళ్ళు మేము పలాని పార్టీలో ఉన్నామని చెప్తూ, మీరు స్టార్ట్ చేసిన రోజే మేము కూడా రిజైన్ చేసి జంపు కొడతాం సార్ అని వాళ్ళు చెప్తా ఉన్నారు. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ గారు కూడా ఫోన్ చేసి, కేసీఆర్ సాబ్ ఆమె ఆప్సే ఏక్మత్ హే, మీతో సంఘి మీతో ఏకీభా అభిప్రాయంగా ఉన్నాం, ఇంకా మేము కూడా చాలామందితో మాట్లాడుతూ ఉన్నాం ఈ దేశంలో, త్వరలోనే అందరం కలిసి మాట్లాడదామని కూడా మాట్లాడినారు. నేను ఏం పెద్దగా చెప్పింది లేదు, ఎజెండా కూడా చెప్పింది లేదు. దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతా ఉంది, ఖచ్చితంగా ఈ దేశంలో కాంగ్రెస్ మరియు భారతీయ జనతా పార్టీల యొక్క నాయకత్వంలో ప్రభుత్వాలు ప్రజలకు పనిచేయడంలో దారుణంగా విఫలమైన విషయం ప్రజలకు బాగా అర్థమైంది. ఎందుకంటే ఒక చిన్న మాట మనం ఆలోచన చేస్తే, పెద్ద గొప్ప దాని లేదో, సంస్కృతం లేదు, బాగా ఏందో పండితులను పెట్టి అర్థం చేసుకోవాల్సిన అక్కర్లేదు. దేశంలో రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరగాలి? 70 ఏళ్ళ తర్వాత నీళ్లు లేవా? 70,000 టీఎంసీల నీళ్లు ఉన్నాయి దేశంలో, భగవంతుడు ఇచ్చినటువంటి. చాలా విషయాలు పెండింగ్లో ఉన్నాయి. నేపాల్కు మనకు మధ్య నది ఉంది, దాని మీద ఇప్పటికి పరిష్కారం లేదు. భూటాన్ నుంచి వచ్చే నది ఉంది, దాని మీద పరిష్కారం లేదు. వాటాలు తేల్చరు. నేను ఇంకో మాట ఏం చెప్తా ఉన్నంటే, అమెరికాలో గిట్లుంటుందట, చైనాలో గట్లుంటుందట, జర్మనీలో గిట్లుంటారట. ఇక జిందగేళ్ళలో మనం ఈ కథలు ఇనుడేనా? జర్మనీ వాడు బంగారం తింటున్నాడా? అమెరికా వాడు ఏమైనా ఎండి తింటున్నాడా? మనం ఏమైనా మన్ను తింటున్నామా? ఏం జరుగుతుంది? ఇంకా ఎన్ని విధాల దేశాన్ని, ఎన్ని విధాల విభజన? దేశం అంటే ప్రజలు. ఏ కులమైతే మనకేంది, ఏ మతమైతే మనకేంది, అందరం బాగుండాలి. ఇలా హిందువులు, ముస్లిములు, క్రిస్టియన్లు బంకలు పెట్టి, ఇది పెట్టి, అది పెట్టి, ప్రజాశక్తిని పోది కాకుండా ఒకటి కాకుండా చేసి, వివిధ రకాలుగా విభజన చేసి, రాజకీయ ఆటలు ఆడుకుంటున్నారే తప్ప వాస్తవ దృక్పథంతో ప్రజలకు జరగాల్సింది జరుగుతలేదు 100%. నేనేదో ఆషామాషిగా తమాషగా, నాకు పెద్ద వయస్సు కూడా అంతా సహకరించే పరిస్థితి, 64 ఏళ్ళ వయస్సు, నేనేం పనిలేకలేను. ఇక్కడ కావాల్సిన పని ఉన్నది. నిన్నగాక మొన్న రాష్ట్రం తెచ్చుకున్నాం, తిప్పలబడతా ఉన్నాం. ఒక ఏడాది అర్థమైతే మనకు కూడా 1 కోటి ఎకరాలకు నీళ్ళు వస్తాయి, మన బాధ పోతుంది, మన పీడ వదిలిపోతుంది. అద్భుతంగా ఉంటాం, గొప్పగా ఉంటాం. రాత్రి మగళ్ళు అద్భుతంగా కడతా ఉన్నారు తెలంగాణ ఇంజనీర్లు. 26,000 మంది వర్కర్లు ఒక కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేస్తూ ఉన్నారు. చాలా గొప్పగా పనిచేసుకుంటూ ఉన్నాం. ఈరోజు దేశం గురించి ఆలోచన చేస్తే ఏం మారుతుందండి? ఏం జరుగుతుంది? కాంగ్రెస్ మీద కోపం వచ్చి బీజేపీకి వేసిన ఓటు. ఏం జరిగింది 4 ఏళ్లలో? ఒక్కటన్నా? మాటలు మస్తుగా మాట్లాడుతారు, రియల్గా ఏం జరిగింది? ఓ రైతులకా, కార్మికులకా, విద్యార్థులకా, నిరుద్యోగులకా, ఎవరికేం జరిగింది? మళ్ళీ ఇంకా కహానీలు వినాలి మనం. దాపన వీళ్ళ మీద కోపం వస్తుంది, మళ్ళీ వాళ్ళు వస్తారు. వాళ్ళు ఏం చేయాలా? మళ్ళీ ఇంతకుముందు కదా 64 ఏళ్ళ కథే, కొత్తగా ఏమైనా మారుతుందా? ఏం మారదు. మన పక్కన ఉన్నటువంటి చైనా దేశంలో చాలా అద్భుత శ్రీనివాస వాళ్ళు చూడండి, సిటీ వాళ్ళేనా, 24-30 ఏళ్లలోనే 1976 వరకు మావో అనేట ఆయన అక్కడ అధ్యక్షుడు ఉండే, అక్కడ పిడివాద సిద్ధాంతం మీద. ఆయన చనిపోయిన తర్వాత డెంగ్ జియోపింగ్ అని ఒక ప్రెసిడెంట్ వస్తే, 24 ఏళ్ళలోనే, మనకన్నా అధ్వానమైన దేశం అది,
వ్యవసాయ భూమి మనకన్నా తక్కువ ఉన్నది, ప్లెయిన్ ఏరియా ఉండదని కొండలు గుట్టలు ఉంటాయి. అటువంటి కాడ 24-25 ఏళ్లలో ఈరోజు అమెరికా తర్వాత అత్యంత బలవంతమైన దేశం ఆర్థికంగా చైనా దేశం. ఎట్ట తయారైంది మరి? వాడు ఎక్కడో లేడు ఆకాశంలో, హిమాలయ పర్వతాలకు యువతలు